హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక సరికొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను అది ఏంటి అంటే స్క్రూ మేకింగ్ బిజినెస్ స్క్రూ తయారు చేస్తూ మనం దాన్ని బిజినెస్ చేస్తే ఎట్లుంటుంది అన్నది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఆ అది చిన్నది కదా అనే ఒక కాన్సెప్ట్ అయితే మీ మైండ్లో రావచ్చు కానీ చిన్నదైనప్పటికీ కూడా దాని వాల్యూ అనేది చాలా ఎక్కువ చాలా విషయాల్లో మనం స్క్రూ అనేది చాలా ఎక్కువగా వాడతాం అవి ఏంటి అంటే మనం కలపకు సంబంధించినవి ఏవైనా వస్తువులు తయారు చేసినప్పుడు కానీ ఇనుముకు సంబంధించిన వస్తువులు ఏవైనా తయారు చేసినప్పుడు కానీ లేదంటే ప్లాస్టిక్ వస్తువులు ఏవైనా తయారు చేసినప్పుడు కానీ దీన్ని మనం ఎక్కువగా వాడతాం సో అలాంటి స్క్రూలను పెద్ద పెద్ద ఫ్యాక్టరీలతో పాటు ఇంటి అవసరాల్లో కూడా మనం దీన్ని ఎక్కువగా వాడతాం కాబట్టి దీన్ని మనం బిజినెస్గా పెట్టుకుంటే ఒకసారి థింక్ చేయండి ఎప్పుడు యూస్ చేసే ఒక ఐటెంని మనం బిజినెస్ చేస్తే ఎప్పుడు ప్రాఫిట్సే వస్తాయి కానీ లాస్ అయితే ఉండదు అంటే సీజన్ బట్టి చేసే బిజినెస్లో ఏంటి అంటే పర్టికులర్ టైంలో మాత్రమే మనకు ప్రాఫిట్స్ వస్తాయి కానీ దీనివల్ల మనకి ఎప్పటికీ ప్రాఫిట్ అయినప్పుడు మనకి బిజినెస్ ఐడియా అనేది సూటబుల్ కదా అయితే ఈ బిజినెస్ ఎలా చేయాలి దీని ప్రోటోకాల్ ఏంటి దీని స్ట్రాటజీస్ ఏంటి దీంట్లో ఏమేమి చేస్తారు అన్నది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకుండాను అట్ ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బిజినెస్ ఐడియాస్ ఇంకా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అయితే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఈ బిజినెస్ అనేది ఏంటి అంటే మనకి ఎప్పటికీ డిమాండ్ కలిసి వస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇంకొకటి కూడా ఉంది దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇది ఈ వస్తువు మనం బిజినెస్ చేయడం వల్ల ఇది ఏంటి పాడైపోయే వస్తువు కాదు చెడిపోయే వస్తువు కాదు సో ఎప్పటికన్నా ఎంతసేపు అయినా ఎన్ని రోజులైనా మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు కనుక దీనివల్ల ఎలాంటి లాస్ మనకు ఉండదు ఈ స్క్రూ తయారు చేయడానికి మనకి కొన్ని మెషిన్స్ అయితే అవసరం ఉంటుంది ఆ మెషినరీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ హెడర్ మిషన్ థ్రెడ్డింగ్ మిషన్ లెంత్ మిషన్ బెంచ్ గ్రైండర్ బిట్స్ ఇలాంటి కొన్ని మెషిన్స్ అయితే మనం వా చేస్తాం సో ఇలాంటి స్క్రూ మేకింగ్ మెషిన్స్ అయితే మనకు కావాలి కొనుక్కోవాలి మంచి ధరకి కావాలి అని అనుకున్నప్పుడు మన ఇండియా మార్ట్కి విజిట్ అయితే బెస్ట్ ఇండియా మార్ట్కి కాంటాక్ట్ అయితే మనకి దీంట్లో బెస్ట్ ఆఫర్స్తో మంచి మెషినరీ అయితే మనకి దొరుకుతుంది ఫ్రెండ్స్ సో మీరు అలా కొనాలి అనుకుంటే మాత్రం ఇండియా మార్ట్ అనేది బెస్ట్ చాయిస్ అయితే మనం ఈ క్రూ బిజినెస్ ఐడియా మనం పెట్టాలి అని అనుకుంటే మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే మనకి మంచి స్థలం కావాల్సి ఉంటుంది ఆ స్థలం కూడా ఎందుకు అంటే ముడి సరుకు ఉంచడానికి అట్ ద సేమ్ టైం మనం తయారు చేసిన స్క్రూలు అనేవి ప్యాకింగ్ చేయడానికి వాటిని ఉంచడానికి దాదాపు పది నుండి పన్నెండు వేల చదరపు అడుగులు అయితే మనకు కావాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకునే ముందే మంచి స్థలాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే మంచి స్కిల్స్ ఉన్న పర్సన్ అయితే మనకు కావాల్సి ఉంటుంది అంటే మంచి స్కిల్స్ ఉన్న మనకి వర్కర్స్ కావాల్సి ఉంటుంది అలాంటి మ్యాన్ పవర్ ఉంటేనే బిజినెస్ అనేది ఏ బిజినెస్ అయినా సరే స్కిల్డ్ పర్సన్ ఉంటే చాలా బాగుంటుంది అయితే మనకి అనుభవం కలిగిన ఒక పది నుండి పన్నెండు మంది వరకు ఉండాల్సి ఉంటుంది తరువాత అనుభవం ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఒక నాలుగు నుండి ఆరుగురు మాత్రం టెక్నీషియన్లు మనకు ఎక్కువ అవసరం అవుతారు కనుక నాలుగు నుండి ఆరు మంది ఉంటే సరిపోతుంది వీటితో పాటు మనకి పనిని అంటే చూడడానికి అంటే పరీక్షించేందుకు మనకి సూపర్వైజర్లు ఉండాలి మార్కెటింగ్ కోసం కూడా మనకు కొంచెం సిబ్బంది అయితే అవసరం అవుతుంది ప్రారంభ దశలో దాదాపు పదహారు నుండి ఇరవై రెండు మంది వర్కర్స్ అయితే మనకి అవసరం అవుతారు సో వాళ్ళని కూడా మీరు అరేంజ్ చేసుకోండి అరేంజ్ చేసుకున్నాకే మనం బిజినెస్లోకి దిగాల్సి ఉంటుంది వీటితో పాటు మనకి థర్డ్ కావాల్సిన ఐటెం రిక్వైర్మెంట్ ఏంటి అంటే విద్యుత్తు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక టన్ను స్క్రూ ఉత్పత్తి బిజినెస్ ప్రారంభించాలి అంటే ఒక పెద్ద ఎత్తున మనకు విద్యుత్తు అనేది అంటే ఎలక్ట్రిసిటీ అనేది యూజ్ అవుతుంది అంటే సుమారు తొంభై నుండి నూట పది కిలో వాల్ట్లు పవర్ అనేది మనకు కావాల్సి ఉంటుంది సాధారణంగా చిన్న ప్లాంట్గా ప్రారంభించాలి అని అనుకుంటే దాదాపు పదిహేను నుండి ఇరవై కిలో వాట్లు ఉంటే సరిపోతుంది మీరు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే నూట పది కిలో అయితే మనకు అవసరం అవుతుంది అయితే ఇప్పుడు ఈ స్క్రూ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అయితే అవే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ స్క్రూ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకి ఇది ఎట్లా తయారు చేస్తారు ఏం చేస్తారు దీంట్లో ఉండే ప్రాసెస్ ఏంటి ఈ ప్రొసీజర్ ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే మనకు ముందుగా ఏం చేయాలంటే రా అవసరమైన రా మెటీరియల్ అనేది ముందుగా మనం కొనుక్కోవాల్సి ఉంటుంది సో అది ఏర్పాటు చేసుకున్నాక గొడౌన్ లేదా పరిశ్రమ స్థలంలో అంటే మనం ఎక్కడైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడది స్టోర్ చేసుకుంటాం తర్వాత కస్టమర్ల డిమాండ్కి తగ్గట్టుగా మనం ఏంటి అంటే అవసరమైన డిజైన్ల ప్రకారం ఉత్పత్తిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది అందుకుగానే మనం ఎస్ఎస్ వైర్ రోల్ ఇన్వెంటరీ నుండి కావాల్సిన మోడల్లో ఉత్పత్తిని తయారు చేసుకోవాలి ఎస్ఎస్ వైర్ రోల్ హెడ్డర్ మిషన్ యొక్క రోల్ స్టాండ్ పై దాన్ని అమర్చి తర్వాత ఆ వైర్ యొక్క ఓపెన్ భాగాన్ని హెడ్డర్ మెషిన్లో అమర్చాలి అదే ఈ మెషినరీ అనేది రోలర్ అమెరిక హెల్ప్తో తీగను నిటారుగా చేస్తుంది ఇది స్క్రూ యొక్క అవసరమైన పొడవుకు వైర్ని కట్ చేసుకుంటుంది మనకి ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవుగా చేసుకుని తర్వాత దాన్ని కట్ చేసుకుంటుంది ఆ తర్వాత అది డైగా మారుతుంది వైర్ పంచ్లోని స్క్రూ యొక్క హెడ్గా మారుతుంది ఏర్పాటు చేసుకున్నాక డై యొక్క కౌంటర్ బోర్డ్ అనేది నిర్వహణ కోసం పెద్ద యంత్రం అనేది మనకు సహాయం పడుతుంది సో ఆ తర్వాత థ్రెడ్డింగ్ కోసం మనం ఆలోచించాలి థ్రెడ్డింగ్ యంత్రంలో మనం థ్రెడ్డింగ్ని అమర్చుతాం థ్రెడ్డింగ్ మెషిన్ సహాయంతో అవసరమైన డిజైన్ యొక్క థ్రెడ్లు స్క్రూపై ఏర్పడతాయి ప్రక్రియ ముగిసిన తర్వాత అంటే ఈ ఈ మొత్తం ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత స్క్రూ అనేది కడగడం మరియు శుభ్రపరిచే చేసుకున్న స్క్రూ అనేది కొన్ని కెమికల్స్తో దాన్ని మనం క్లీన్ చేస్తాం ఇప్పుడు ఈ రెడీమేడ్ స్క్రూలు మనం అనమాట ప్యాక్ చేసి అమ్మడానికి అనమాట సిద్ధం చేస్తాం అయితే మనం పెట్టుబడి ఎంత పెడతామో దానికంటే ట్వంటీ వన్ పర్సెంట్ అనేది మనకి మార్జిన్ ఉంటుంది ప్రాఫిట్ మార్జిన్ అనేది అయితే మనకి పెట్టుబడి పెట్టాల్సింది ఎంత అని మీకు ఒక క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు మనకి సుమారు పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు మనం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఏంటి అంత పెట్టుబడి అని అనుకుంటున్నారా స్క్రూ అనేది ఏంటి అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒకసారి మనం మిషనరీ పెట్టుకొని ఉంచుకుంటే మన లైఫ్ టైం ఎంతవరకు మనం బిజినెస్ రన్ చేయాలనుకుంటున్నారో అంత టైం వరకు మనం ఆ మిషనరీ ఆ స్థలాన్ని ఆ రిక్వైర్మెంట్స్ని ఆ ఎలక్ట్రిసిటీని అండ్ ఆ వాటర్ ఫెసిలిటీస్ని మాత్రమే మనం యూజ్ చేస్తాం సో మనకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి కొద్దిగా హ్యూజ్ అమౌంట్లోనే ఉంటుంది కాబట్టి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ అనేది ఉంటుంది అయితే అది కూడా మీరు ఎక్కువగా పెద్దగా పెట్టాలి ప్లాంట్ పెద్దగా పెట్టాలి అనుకుంటేనే ఈ ఇన్వెస్ట్మెంట్ లేదంటే సుమారు ఎనిమిది నుంచి పది లక్షల వరకు అయితే అవుతుంది అయితే మరి దీనిపైన మనకు వచ్చిన ప్రాఫిట్ అనేది ట్వంటీ వన్ పర్సెంట్ అనేది ఉంటుంది అంటే మనకి లక్ష యాభై వేల వరకు ప్రాఫిట్ వస్తుంది నెలకి అంటే మన ఖర్చులు పోగా అన్నీ పోగా ఎనభై వేల వరకు మిగులుతుంది ఏంటి మనం ఇరవై లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాం కదా ఎనభై వేలు ఏంటి మిగులుతుంది అని ఒక క్వశ్చన్ రేజ్ అయినా సరే అది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఇది మంత్లీ మనకు వస్తున్న ఆదాయం అనేది ఎనభై వేలు మీరు సుమారు రెండు సంవత్సరాలు మీరు చేసుకున్నా సరే దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ కంటే ఎక్కువ లాభాన్ని అయితే మీరు పొందుతారు ఒకసారి మీరు ఆలోచించండి ఇరవై లక్షలు ఏంటి అని చెప్పి వెనకడుగు వేయొద్దు మీకు ఫినాన్షియల్గా హెల్ప్ చేయడానికి చాలా లోన్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం బ్యాంకులో చాలా స్కీమ్స్ ఉన్నాయి మీ దగ్గర లిమిటెడ్ అమౌంట్గా ఉంటే ఆ లిమిటెడ్ అమౌంట్ ప్లస్ ఆ ఫినాన్షియల్ హెల్ప్ను కూడా మీరు హెల్ప్గా తీసుకోవచ్చు అలా తీసుకొని మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే దీంట్లో లూప్ హోల్స్ అనేవి ఎక్కడా లేవు పక్కా ఇది మేనేజ్ అవుద్ది మంచి సక్సెస్ అయ్యే బిజినెస్ ఐడియా ఎందుకు అంటే పాడైపోయే మెటీరియల్ కాదు కనుక ఇది పక్కా సక్సెస్ అనేది మనం చూస్తాం సక్సెస్ చూడాలి అంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఇన్వెస్ట్మెంట్కి మనకు ఫినాన్షియల్ హెల్ప్ అనేది కూడా దొరుకుతుంది అయితే మనకు పెట్టుబడి ఎంత అంటే పదిహేను నుంచి ఇరవై లక్షలు దానిపైన వచ్చే ప్రాఫిట్ మార్జిన్ అనేది ట్వంటీ వన్ పర్సెంట్ అంటే అప్ టు లక్ష యాభై వేల వరకు మనకు వస్తుంది అంటే ఆ ఖర్చులన్నీ పోగా ఎనభై వేలు వరకు మనకి నెలకి అన్నమాట మిగులుతుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ అది పెట్టుబడి దానికి వచ్చే లాభం అయితే మరి ఈ బిజినెస్ ఐడియా స్టార్ట్ చేయాలంటే మనకు దీనికి కొన్ని లైసెన్స్ ఉండాలి అట్ ద సేమ్ టైం కొన్ని పర్మిషన్స్ అనేవి మనకు కావాలి సో ఆ పర్మిషన్స్ ఏంటి ఆ లైసెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మనం స్క్రూ మేకింగ్ బిజినెస్ వ్యాపారాన్ని సెటప్ చేయడానికి మనకు కొన్ని లైసెన్స్ అనేవి అవసరం అవి ఏంటి అంటే జిఎస్టీ సర్టిఫికెట్ ఉండాలి ఉద్యం సర్టిఫికేట్ ఒకటి ఉండాలి ఫ్యాక్టరీకి అవసరమైన పర్మిషన్స్ తీసుకోవాలి బిజినెస్ లైసెన్స్ ఉండాలి తూనికలకు సంబంధించిన లైసెన్స్ కూడా ఉండాలి ఇవి ఉంటే మీరు ఈ బిజినెస్ పెట్టేసినట్టే ఈ లైసెన్స్ ఈ పర్మిషన్స్ అండ్ మీరు పెట్టాలనుకుని ఇన్వెస్ట్మెంట్ మీ చేతుల్లో ఉంటే బిజినెస్ అనేది ఇట్టే స్టార్ట్ అయిపోతుంది దానిపైన ప్రాఫిట్స్ కూడా మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు ఫ్రెండ్స్ అంత ఎక్కువగా ఉంటుంది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇది సో ఈ బిజినెస్ ఐడియా మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ